ఆ పార్టీ ఇంకా ప్రజల్లోకి రానేలేదు, అప్పుడే అలుకలు. అభిమానంతో కొందరు పనిచేస్తుంటే ఏదో ఆశించి ఇంకొంతమంది పార్టీ ఆవిర్భావ సభ కోసం పనిచేస్తున్నారనే ప్రచారం ఉంది. పెట్టని పార్టీలో ఇమడలేక జంప్ కావడానికి అప్పుడే సిద్ధమవుతున్నారు అని చర్చ సాగుతుంది. ఇంతకీ ఆ పార్టీలో జరుగుతున్న కథ ఏంటి? ఎవరు జంపింగ్ కోసం రెడీగా ఉన్నారో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 100 మంది కలిసి పనిచేయగలరు, కానీ 2 జుట్లు ఒక దగ్గర ఇమడలేవన్నది పాత సామెత. ఇది అక్షర సత్యమని ఆవిర్భవించిన పార్టీతో తేట తెల్లమయ్యింది. వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో పెట్టబోయే పార్టీపై ఇప్పటికే పొలిటికల్ సర్కిల్స్లో జోకులు, సెటైర్లు పేలుతున్నాయి. ఎందుకు ఆ సెటైర్లు, జోకులు పేలుతున్నాయంటే, ఆమె వెనుక పనిచేసే అనుచరులలో ఇందిరా శోభన్ గౌడ్ ఒకరు. షర్మిల జిల్లా పర్యటనలో ఆడ్హక్ కమిటీలు వేయడంతో కీలకంగా వ్యవహరించారు ఆమె. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఇందిరా శోభన్కు వైఎస్ షర్మిలతో ఈ మధ్య అస్సలు పొసగడం లేదని టాక్ వినిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా రేవంత్ నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీకి బాగా పనిచేసే కార్యకర్తలు, మాటకి మాట జవాబునిచ్చే ధీటైన మహిళలను రేవంత్ సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై గట్టిగా తన వాణి వినిపించిన ఇందిరా శోభన్ని కూడా ఆయన సంప్రదించారట. ఇందిరాను తిరిగి కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించారట. సో రేవంత్ ఆహ్వానంతో ఇందిరా శోభన్ షర్మిలను వీడి సొంత గూటికి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇందిరా శోభన్ గౌడ్ వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీలో తన సామాజిక వర్గానికి చెందిన నేతలను ప్రోత్సహించిందని వైఎస్ అభిమానులు, ముందు నుండి వైఎస్తో వైఎస్ఆర్సీపీ తెలంగాణలో పనిచేసిన కార్యకర్తలు నేరుగా షర్మిలకే ఫిర్యాదు చేసినట్టు సమాచారం. షర్మిల కోటరిలో ప్రస్తుతం స్ట్రాటజిస్టుగా పనిచేసిన కాసుల హరిప్రసాద్ గౌడ్ని, హాడ్హక్ కమిటీల్లో మరికొంతమందిని, తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఆమె ప్రమోట్ చేయడంపై, మరీ ముఖ్యంగా ఇందిరా శోభన్ పార్టీలోకి వచ్చాక మహిళా కార్యకర్తలను కలుపుకొని వెళ్లలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశంపై గత కొన్ని రోజుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై షర్మిల కానీ మిగతా అనుచరులు కానీ స్పందించలేదు. ఇక కొత్త స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిషోర్ శిశురాలు ప్రియని నియమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పెట్టబోయే పార్టీలో పరిస్థితులు ప్రతికూలంగా మారడం, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం దక్కలేదని కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరడానికి ఇందిరా శోభన్ ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ ఆహ్వానం, షర్మిల పార్టీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు అన్ని గమనిస్తున్న ఇందిరా శోభన్ జూలై 8వ తేదీన పార్టీ ఆవిర్భావం రోజే తిలక్ ఇవ్వడానికి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సమాచారం లోటస్ బాండ్ వర్గాలకు సమాచారం చేరడంతో ముందస్తుగా షర్మిల అనుచరులు అప్రమత్తమైనట్టు తెలుస్తుంది.